హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. పుస్తకాలు సర్దుతున్నదల్లా టక్కున ఆగి ఇటు తిరుగుతూ అంది అరుణ. ఎందుకో, అడలుగొట్టి ఊరు నుంచే తరిమేయడానికా అరుణ? ఆశ్చర్యంగా చూశాడు శేఖరం. అరుణ మీరా రావట్లేదనే బాధతోనే అంటున్నా, అన్నీ తెలిసి తన్నేదో నిలదీసి అంటున్నట్లుగా అనిపించింది అతనికి. ఇంకోటి కూడా శేఖరం బాగా గుర్తించాడు. ఒక్క మీరా విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ తనకు ఎంత నచ్చినదైనా అరుణ ఇంత కష్టంగా నిష్ఠూరంగా మాట్లాడదు. అదేమిటి అరుణ, అవి నీ ఊరు నుంచి వెళ్ళగొట్టాల్సిన పని నాకేమిటి? నన్నేం చేసిందని అన్నాడు. నీకు మీరా అంటే పడదు ఇది, నేను మొదటి నుంచి ఊహిస్తూనే ఉన్నాను. ఎందుకో అర్థం కాదు. శేఖరం మాట్లాడలేదు. అక్కడే ఉన్న మీరా అరుణకిచ్చిన టేబుల్ లైట్ను చూస్తుండిపోయాడు. అలా అన్నానని కోపం వచ్చింది కదూ అంది అరుణ కుర్చీలో కూర్చుంటూ. కోపం ఎందుకు, నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శేఖరం. అరుణ అంది, ఏమిటో అన్నయ్యా, నాకు మీరాకు అలా కలిసిపోయింది. తను రాకపోతే నాకు తోచదు. నీతో ఎప్పుడు మీరా గురించి చెప్పేదాన్ని కాదు, ఎప్పుడు తనే వచ్చేది. కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎప్పుడు వచ్చినా చాలాసేపు ఉండేది. మళ్ళా ఏ 4-5 రోజులకో తనే వస్తుండేది. ఇంకా నేను వెళ్ళటం ప్రశ్న ఉండేదే కాదు. నీకు కోపం వస్తే క్షమించన్నయ్యా, మీరా ఎందుకు రాలేదనే బాధలో జ్యోతి వెళ్తానన్నా వద్దన్నానని జ్యోతితో మొదటి నుంచి మీరా అంటే నువ్వు వధువులా మాట్లాడుతా ఉన్నావని అలా అనేశాను. శేఖరం నవ్వాడు. నువ్వు జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అరుణ. ఆ అమ్మాయి మంచిది కాదు. ఏ, జ్యోతి గురించి నీ ఫ్రెండ్ ఏం చెప్పలేదా అని అడిగాడు. మీరా చెప్పింది, ఆ అమ్మాయి ఎలాంటిదైతే మనకేం, నాతో ఇంతవరకు బాగానే మాట్లాడింది. ఒకసారి నా ఫ్రెండ్ని తీసుకెళ్ళి అవమానించారట, వాళ్ళకి మీరా కూడా ఉందట. శేఖరం అరుణ కేసు చూడకుండానే అన్నాడు. ఎవరతను? ఆశ్చర్యంగా అడిగింది అరుణ. మీరా చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది కూడా. నాకు తెలుసు ఇదన్నమాట, మీరా అంటే నీ కోపం అంది అరుణ. శేఖరం మాట్లాడలేదు. ఆ రోజు అదే నా పుట్టినరోజు నాడు నాకు మీరా చెప్పింది. మీరాకు వాళ్ళతో అంత స్నేహం లేదు, అనుకోకుండా ఆ రోజు అక్కడుంది అంటూ ఆ రోజు మీరా చెప్పిందంతా పోసగుచ్చినట్లు చెప్పింది అతనికి. శేఖరం తెల్లబోయినట్లు చూస్తుండిపోయాడు. అసలు అంత క్రితనం మీరాతో జ్యోతి అంతగా మాట్లాడేది కాదట. ఆ రోజు అనుకోకుండా మీరా ఇక్కడున్న మీరా కూడా తమతో కలిసిందని స్నేహంగా మాట్లాడడం మొదలెట్టిందట. మీరాకు అది నచ్చకే ఎప్పుడో కానీ వెళ్ళదు. ఆ రోజు నేను జ్యోతి ఇంటికి వెళ్దామంటే కూడా మీరా ఇష్టపడలేదు. మీరా వాళ్ళ అమ్మగారికి సాధారణంగా ఎక్కువగా స్నేహాలు చేయడం ఇష్టం ఉండదట. అది వరకు రాణి ఇందిరా మీరాకు స్నేహితులు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. ఇప్పుడు మీరాకు నేను ఒక్కదాన్నే స్నేహితురాలని, నాకు మళ్ళీనే. ఇంకా అరుణ ఏదో చెప్తూనే ఉంది. శేఖరానికి ఇంకేం వినిపించటం లేదు. ఆ రోజు మీరా అనుకోకుండా తనకేం తెలియకుండానే అక్కడ ఒక పాత్ర వహించింది. మీరాకు అరుణ ఒక్కతే స్నేహితురాలు, జ్యోతి అంటే మీరాకు అంత ఇష్టం లేదు. శేఖరానికి చాలా బాధ అనిపించింది. ఇంకో 4 రోజులు చూద్దాం, తన గురించి అరుణ స్నేహం మానుకుంటుందా అనుకున్నాడు శేఖరం. ఏ రోజుకు ఆ రోజు అరుణ మీరా వచ్చింది అని చెప్తుందేమోనని బయటకెళ్ళి రాగానే అరుణ గదిలేకొచ్చేవాడు శేఖరం. అరుణ దిగులుగా కూర్చునుండటంతో మీరా రాలేదని అతనికి అర్థమైపోయింది. రాఘవరెడ్డి నుండి ఉత్తరం వచ్చింది. అతను 2 రోజుల్లో వస్తున్నట్లు రాశాడు శేఖరానికి. శేఖరం అరుణ దగ్గరికి వచ్చి అన్నాడు, జ్యోతి వస్తే వెళ్తే వెళ్ళు అరుణ. జ్యోతి అంత మంచి అమ్మాయిలా కనపడలేదు. అలాంటి వాళ్ళ స్నేహం అంత మంచిది కాదన్న మాట కోసం అన్నాను. అరుణ ఆశ్చర్యంగా అతను చూసింది. అన్నగారు అదోలా కనిపించడంతో ఇంకేం అడగలేదు. శేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎంతసేపటికి నిద్ర రాక పుస్తకం కూడా చదవబుద్ధి కాక లేచి కిటికీ దగ్గర నిలబడ్డాడు శేఖరం. మీరా గురించి అరుణ చెప్పాక అతనికి చాలా బాధగా ఉంది. తను ఎప్పుడు ఏ విషయంలోనూ పొరపాటు పడలేదు, తొందరపడలేదు. కానీ మీరా విషయంలో తను పొరపాటు పడ్డాడు, తొందరపడ్డాడు. ఇన్నాళ్ళైనా మీరా రాలేదు. ఒక్కసారి మీరా కనిపిస్తే బాండును. అరుణ కోసమైనా రాదా ఒక్కసారి మీరా కనిపిస్తే? రోజులు గడిచిపోతున్నాయి. క్షణాలు యుగాలు గడిపేవారికి, రోజులు క్షణాల్లా కులాసాగా గడిపేవారికి, వెనకటి జీవితంలో కోల్పోయిన వాటి గురించి చింతిస్తూ భారంగా రోజులు గడిపేవారికి, వాస్తవాన్ని పక్కకు నెట్టి జరగబోయే వాటి గురించి కలలుగంటూ గాలిమేడలు కట్టేవారికి ఒకే విధంగా దేన్ని లెక్క చేయని కాలం యథాప్రకారం శరవేగంతో పరిగెడుతోంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా ఇలా ఓ సంవత్సరం గడిచిపోయింది. ఎంతమందికి ఎన్ని జ్ఞాపకాలు మిగిల్చిపోయిందో, ఎంతమందికి ఎన్ని అనుభవాలు నేర్పిపోయిందో, ఎంతమందికి ఎన్ని బాధ్యతలను అప్పజెప్పిపోయిందో. ఈ కాలం ఏమీ ఎరగనట్టు ఏమైనా చేయగలదు. మీరా బాబుకు నీళ్లు పోసి పౌడర్ అద్ది మీరాబాయమ్మ గారికి మంచం దగ్గర తీసుకొచ్చింది. ఆవిడ లేచి కూర్చుంటూ, నీళ్లు పోసేసావా మీరా అని అడిగారు. పోసాను బామ్మ అంటూ రబ్బరు
బట్ట మంచం మీద పరిచి దానిమీద బొంత, ఇంకో బట్ట పరిచి బాబును సున్నితంగా పడుకోబెట్టింది. ఆ కళ్ళల్లో ఎంత అపురూపమైన భావం! బాబుకి ఎక్కడ మెడ నొప్పిపడుతోందని భయం, బాబు గట్టిగా ఏడిస్తే ఎక్కడ అలసిపోతాడోనని భయం. మీరానే తదేకంగా చూస్తున్న మీరాబాయమ్మగారు అడిగారు, అమ్మ ఏం చేస్తుంది మీరా? దొడ్లో ఏదో సవరిస్తుంది, అవన్నీ నేను చేస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా అంటే వినదు, నువ్వు చెప్పు బామ్మ, నువ్వు చెప్తే తప్పకుండా వింటుంది. మీరా బాబుకు బట్ట సరిగ్గా కప్పుతూ తలెత్తకుండానే చెప్పింది. మీరాబాయమ్మగారు నిట్టూర్చడం మినహా ఏం అనలేకపోయారు. ఆవిడ ఇద్దరే బాధ అర్థం చేసుకున్నారు, కానీ ఓటు ఎవరికి అంటే అది మీరాకేనని ఆవిడికి తెలుసు. మళ్ళా మీరానే అంది, అమ్మకి మందు అయిపోయింది బామ్మ, డాక్టర్ దగ్గరకు రమ్మంటే రాదు, పోనీ డాక్టర్ని ఇంటికి తీసుకొస్తానంటే ఒట్టే తీసుకురావద్దంటుంది. నేను చెప్తాలేమ్మా, నువ్వేం బాధపడకు బాబు, లేత బుగ్గలు సున్నితంగా పుణుకుతూ అన్నారు ఆవిడ. 3 నెలలు నిండబోతున్న బాబు ఒళ్ళు చేసి ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. మీరా బాబు చేయి తన చెంపకు ఆనించుకుని క్షణం సేపు కళ్ళు మూసుకుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరా వెళ్ళిన వైపే చూస్తుంటూ పోయారు బామ్మగారు. ఏమిటో ఈ మామకారాలు అనుబంధాలను! మీరాను చూస్తే ఆవిడకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాంతమ్మ బాధ ఆవిడ అర్థం చేసుకున్నారు. ఎన్ని విధాల ఓదార్పు మాటలు చెప్పి కాంతమ్మకి నచ్చజెప్పాలని చూసినా ఆవిడ సమాధాన పడలేకపోతుంది. దేన్ని చూసి ఇంకా సమాధాన పడదంటావు దొడ్డమ్మ? ఇంకా జరగబోయే మంచి ఏముందని? ఆ రోజే నా ప్రాణం తీసుకుంటే ఎంత బాగుండేది. చంటి పిల్లల్లా బామ్మగారి వల్ల తలదాచుకుని ఏడుస్తుంది. చా, అవే మాటలు కాంతం, మీరాకెవరున్నారు, దాన్ని ఎవరు చూస్తారు? మందలింపగా ఆవిడ అన్నదానికి నేనుండి ఏం చేశాను అంటుంది కాంతమ్మ. అలా అనుకు, అన్నీ అవే చక్కబడతాయి, అమ్మాయి వింటే బాధపడుతుంది అంట అందావిడ. ఇలా ఇంచుమించుగా రోజు జరిగేదే. కాంతమ్మకి ఆరోగ్యం అంత బాగుండటం లేదు. ఆవిడకి ఒంట్లో ఏం జబ్బు లేదు అంటుంది డాక్టరు. కాస్త తెలుసున్న వాళ్ళు పోయే వాళ్ళతో మనం పోతామా, ఉన్న పిల్లను చూసుకుని ఓ రాయి వేసుకోవాలి అంటారు. అలా ఎవరైనా అన్నప్పుడు కాంతమ్మకి వెర్రి బాధ అనిపిస్తుంది. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బామ్మగారు తల వంచుకుని కూర్చుంటారు. ఈ ఉపాయం చెప్పింది బామ్మగారే, లేకపోతే సంఘం బ్రతకనివ్వదు. మీరా బామ్మగారి మీద ఉండే గౌరవం కొద్దీ తల్లి క్షేమం గురించి ఈ మాటకు ఒప్పుకోక తప్పలేదు. అందరూ కాంతమ్మకు ఇంకో కూతురు ఉండేదనుకుంటున్నారు, బాబు ఆ కూతురు చనిపోతూ మిగిల్చిన రత్నమే అనుకుంటున్నారు. మీరా స్నానం చేసి వచ్చేసరికి కాంతమ్మ వంట ప్రయత్నంలో ఉంది. నేను చేస్తానమ్మా, నువ్వు వెళ్ళు, అసలే ఒంట్లో నీరసంగా ఉంది, నువ్వెందుకు చేయటం అంది మీరా. ఏ నీరసం లేదు, ఆవిడ పొయ్యిలో కట్టెలు లోపలికి తోస్తుంది, నువ్వు లేదంటే సరిపోయిందా, లే వెళ్ళు నేను చేస్తాను అంటూ కూరల బొట్ట తీసుకుపోయింది మీరా. అబ్బా నువ్వు వెళ్ళు మీరా, ఊరికే కూర్చుంటే నాకు పిచ్చెక్కుతోంది, ఆవిడ మామూలుగా అనాలనుకున్న ఏదో విసుగు కోపం తోసుకొచ్చేయి. మీరా ఇంకేం వాదించకుండా వచ్చేసింది. ఇంకేమన్నా ఆవిడ వినిపించుకోదు, చేయడానికి కూడా ఇంకేం పని లేదు. మీరా వచ్చి బామ్మగారి దగ్గర కూర్చుంది. అమ్మ ఏం చేస్తుందమ్మా అడిగారు ఆవిడ. వంట చేస్తుంది, వద్దన్నా వినిపించుకోవటం లేదు అంది. బామ్మగారు మాట్లాడలేదు. బాబు గుప్పిళ్ళు బిగించి నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఉయ్యాల్లో పడుకోబెట్టనా బామ్మ అంది మీరా. ఎందుకు, పడుకొని లేపితే నిద్ర చెడిపోతుంది. 4-5 రోజులుగా అడుగుదామనుకుంటున్న మీరా ఇప్పుడు అడిగింది, బామ్మ బాబుకి ఏం పేరు పెడదాం? ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న బామ్మగారు ఉలిక్కిపడ్డారు. ఏదో నువ్వే మంచి పేరు చెప్పు బామ్మ అంది మీరా మళ్ళీ. మీరాకేసి ఆవిడ వాత్సల్యంగా చూశారు. మీరాలో ఈ ధైర్యం సడలకుండా ఇలాగే ఉండేటట్టు చేయమని ఆ భగవంతుడిని మనసులోనే వేడుకున్నారు ఆవిడ. పరిస్థితుల ప్రభావంలో కలిగే మొండి ధైర్యం కాకుండా బాబు మీదుండే అపారమైన ప్రేమాభిమానాలు వాత్సల్యమే మీరాని ఇంత ధైర్యంగా ఉంచగలిగినాయి. అందుకే బామ్మగారికి మీరా అంటే మరింత అభిమానం ఎక్కువ. నువ్వు ఏం పేరు పెడదామనుకుంటున్నావు అడిగారు ఆవిడ. నువ్వే చెప్పు బామ్మ, మంచి పేరు ఎన్నిక చెయ్యి. బామ్మగారు 2-3 నిమిషాలు ఆలోచించి, నేను కొన్ని పేర్లు చెప్తాను, నీకేది ఇష్టమో చెప్పు. ఏమిటవి? ఆతృతగా అడిగింది మీరా. ఆవిడ బాబును ఆప్యాయంగా చూస్తూ, బాబుకి పేరు బాబంత అందంగా ఉండాలి. బామ్మగారి పేర్ల కోసం ఆతృతగా కుతూహలంగా ఎదురుచూడసాగింది మీరా. రాజశేఖరం, చంద్రశేఖరం, మురళీకృష్ణ, మోహన్ కుమార్. మీరా ముఖం నల్లగా మాడిపోయింది. మీరా బామ్మగారు చూడకుండా చప్పును ముఖం తిప్పేసుకుంది. గబగబా చెప్పుకుపోతున్న బామ్మగారు మీరా ముఖం తిప్పుకోవటంతో, ఏం మీరా ఇవి నచ్చలేదా అని అడిగారు మీరా అలా పిలవటంతో. ఇంకేమైనా చెప్పు బామ్మ, ఎలాగో గొంతు పెగుల్చుకునేంది. విజయ్ కుమార్, విజయ్ చంద్ర, ఈ రెండింటిలో ఏది బాగుంటుందో చెప్పు బామ్మ. కాస్త మామూలుగా అవుతూ అంది మీరా. నీకేం పేరు ఇష్టమో చెప్పు మీరా. మీరా శిరస్సు నిమురుతూ అన్నారు ఆవిడ. నువ్వేది అంటే అదే నాకు చాలా బాగుంటుంది బామ్మ, నువ్వే చెప్పు.
అమ్మని రాణి, అమ్మని కూడా అడుగుదాం. కంగారుగా చూసింది మీరా. వద్దు బామ్మ, ఆ పని మాత్రం చేయకు. ఇంకా ఈ పూటకి మంచం మించి లేవదు అంది. ఆవిడికి అది నిజమే అనిపించింది. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. తర్వాత నెమ్మదిగా బామ్మగారు అన్నారు, విజయచంద్ర అంటే బాగుంటుందేమో మీరా, వీడి ముఖం చంద్రబింబంలా ఉంటుంది. ఆవిడ మాట పూర్తి కాకుండానే బాబు నిద్రలేచాడు. ఆ, నీ సంగతే చెప్పుకుంటున్నాంరా బాబు, బామ్మగారు నవ్వుతూ అన్నారు. మీరా బాబును లేవదీస్తూ, అవును బామ్మ, ఆ పేరే బాగుంటుంది. అమ్మకి మాటల్లో చెప్పు, చివరి మాట చెప్పలేక చెప్పలేక చెప్పినట్లుగా ఉంది. అలాగేనమ్మా అన్నారు బామ్మగారు. మీరా బాబుకు పాలు పట్టి ఉయ్యాల్లో పడుకోబెట్టింది. వాడు బోసినట్టుతో నిర్మలంగా నవ్వుతుంటే మీరా మైమరిచినట్టుగా అలాగే చూస్తుండిపోయింది కొద్దిసేపు. తర్వాత ఉయ్యాల దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుని చాలా నింపాదిగా అంది, నాకు పేరు నచ్చిందిరా, నిన్ను విజయ్ అని పిలవనా చంద్ర అని పిలవనా చెప్పమ్మా. బాబు అన్నింటికీ బోసినవ్వుతోటే సమాధానమిస్తున్నాడు. నేను విజయ్ అని పిలుస్తానే, ఈ సంఘం ఎన్ని కారుకూతులన్నా కుయ్యని, నువ్వేం పిరికివాడిలా భయపడకు, ధైర్యంగా నిలబడు, అందుకే నిన్ను విజయ్ అని పిలుస్తానే. మధ్యలో గొంతు భారంగా మారిపోయిన ఆవేశంగా ఏదో ఉపదేశిస్తున్నట్లుగా చెప్పింది మీరా. విజయ్ కాళ్ళు చేతులు చిత్రంగా ఆడిస్తూ ఊ అన్నాడు. మీరాకి వెర్రే ఆనందం కలిగింది. విజయ్ని చేతుల్లోకి తీసుకుని ఎగరేస్తూ, అది అలా ఉండాలి, మా విజయ్ బంగారు కొండ, విజయ్ సారది, ఇంకా ఏమేమో అంటుంది మీరా. అప్పటికి పాలు దాగి అట్టే కాసేపు కాలేదేమో, మీరా అలా ఎగరేయటంతో విజయ్ పాలు కక్కేశాడు, పొలమారింది కూడా. మీరా కంగారు పడిపోయింది. తను చేసిన తెలి తక్కువ పనికి నొచ్చుకుంటూ విజయ్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని విజయ్ గుండెల మీద మునివేళ్లతో సున్నితంగా రాయసాగింది. విజయ్ కొద్దిసేపటికి తేరుకున్నాడు. విజయ్ని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఇవతలికి వచ్చింది మీరా. ఎవరో తలుపు తడితే వెళ్ళి తలుపు తీసింది మీరా. భాస్కర్రావు వచ్చాడు. బాగున్నారా అక్క, పలకరించాడు బాచి. ఆ రా అంటూ బామ్మ బాచి వచ్చాడు అంది. ఇలా రమ్మను, ఆవిడ మాటల్లోనే బాచి ఆవిడ దగ్గరకు వచ్చాడు. ఏమిటి బాచి, కనపడట్లేదు అని అడిగాడు. మామయ్య గారు ఊరెళ్ళానండి, ఇప్పుడే వస్తున్నాను, ఇంకా ఇంటికి వెళ్ళలేదు, వెళ్లే ముందు కూడా మీకు కనిపించలేదని. ఇలా వచ్చానండి, పిన్నిగారి కొంట్లో ఎలా ఉందండి బాబు, ఏడి గబగబా చెప్పేసి అడిగేశాడు. అతని మాట తీరే అంత. బాచి మాట్లాడుతుంటే కాంతమ్మ మీరా బాధలను మర్చిపోతారు. ఊరికి చివరగా ఉన్న ఆ ఇంటికి బాచి ఒక్కడే అభిమానంగా నిజమైన ఆప్తుడిలా వచ్చి చూసిపోతుంటాడు. ఆ ఇంటికి కాస్త దూరంలో 4-5 ఇల్లులున్నాయి. అమ్మవారి గుడి ఉంది. ఆ 4 ఇళ్లలో ఒకటి పూజారిల్లు, ఒకటి కంసాలిల్లు, ఒకటి కమ్మరి ఇల్లు, ఇంకోటి రిటైర్డ్ అయిన మాస్టారిది. మీరాబాయమ్మ గారు ఆ ఊరు వచ్చి 2 ఏళ్ళయింది. ఆవిడ ఇంట్లోనే కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటారు. ఆవిడ ఆ ఊరు వచ్చిన 7 ఏళ్లకే మీరాని తీసుకుని కాంతమ్మ దిగులుగా దిగింది. కాంతమ్మ ఎప్పుడూ ఎవరితోనూ పరిచయం పెంచుకోదు. అలాంటిది ఇప్పుడు ఇరుగు పొరుగు వారితో కూడా మాట్లాడడానికి ఆవిడికి భయమే. అందుకే ఆ ఇంట్లో వాళ్ళ సంగతులు ఎవరికీ ఏమీ తెలియవు. ఆ 4 ఇళ్ళ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి కూర్చుంటారు. మీరా విజయ్ని తీసుకొచ్చి బాచికిచ్చింది. అంతవరకు బామ్మగారితో గడగడా మాట్లాడుతున్న బాచి ఇంకా బాబుతో మొదలుపెట్టాడు. భోజనం చేద్దావు గానీ లే బాచి అంది కాంతమ్మ. ఎందుకండి, ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. అమ్మాయి చెప్పింది, భోజనం చేసి వెళ్ళులే, కాళ్ళు చేతులు కడుక్కో బామ్మగారు అన్నారు. బాబుకు పేరు ఎప్పుడు పెట్టారండి అని అడిగాడు బాచి మీరాకి బాబుని ఇస్తూ. విజయచంద్ర అంటే బాగుంటుందనుకుంటున్నాము. ఏ, అప్పటికే కాంతం వినిపించుకోనట్టు వెళ్ళిపోయింది. మీరా ముఖం చిన్నబోయింది. బామ్మగారు నిట్టూర్చారు. ఇదేం గ్రహించని బాచి, చాలా మంచి పేరండి. బామ్మగారు ఏమని పిలవమంటారు, విజయనా చంద్రానా, పూర్తి పేరుతో పిలవమంటారా అన్నాడు. వెంటనే తేరుకున్న మీరా విజయ్ అని పిలువు అంది. బామ్మగారు కాంతమ్మని కేకలేసి ఆ సాయంత్రం డాక్టర్ దగ్గరికి పంపారు. డాక్టర్ ఏవో మందులు ఇచ్చి విశ్రాంతి తీసుకోమంది. ఇంటికి రాగానే డాక్టర్ ఏమన్నారు అని బామ్మగారు అడిగారు. మీరా చెప్పింది. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోయాక బామ్మగారు అన్నారు, మందు తీసుకుంటూ డాక్టర్ చెప్పినట్టు విశ్రాంతి తీసుకో కాంతం, రోజురోజుకి ఎలా అయిపోతున్నావు చూడు. కాంతమ్మ మాట్లాడలేదు. నీ ఆరోగ్యం గురించి మీరా ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా. నాకేం పర్వాలేదు దొడ్డమ్మా, అందరి ఆయుర్దం భగవంతుడు నాకే ఇచ్చాడు ఆయుష్. ఆవిడ కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు రాలి, చేతిమీద పడ్డాయి. ఛా, అవేం మాటలు కాంతం, నిన్ను ఇలా అనుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను. అసలే మీరా బాధపడుతుంది, నువ్వు మందు సరిగ్గా తీసుకోవట్లేదని, విశ్రాంతి తీసుకోవట్లేదని. నా మాట అది వినదు, కానీ దాని మాట నేను వినాలా, కోపంగా అంది ఆవిడ. ఒక్క పెళ్లి మాటేగా మీరా వినంది, ఏం చేస్తాను చెప్పు, మీరాకి ఇష్టం లేందే, చేసేం లాభం. మనసిక్కడ ఉంటే అక్కడ కాపురం చేయగలదా కాంతం, నువ్వే చెప్పు. మీరాకిష్టమైతే మనం చేసినా అందం చందం, వాడే తన ప్రాణంగా చూసుకుంటుంది.
కాంతమ్మకు దుఃఖం వచ్చింది. నా కంటికి రెప్పలా కాపాడుతానని చెప్పలేదా దొడ్డమ్మా? ఆ బాధ నాకు తెలియదు. ఇప్పుడు దానికేం తెలియట్లేదు. ముందు ముందు ఎంతమందికి ఎన్ని విధాల సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో దానికేం తెలియట్లేదు. కాంతమ్మ భుజం మీద చేయి వేస్తూ బామ్మగారన్నారు, నీ బాధ నీది, దాని బాధ దానిది, ఇందులో ఎవరిది కాదనేట్టు. నీ బిడ్డ భవిష్యత్తు కోసం నీ ప్రాణం విలవిల్లాడుతోంది. దాని బిడ్డ దూరం అవుతాడనే ఊహనే భరించలేదు మీరా. కానీ ఒక్క మాట కాంతం, నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నీ బాధ మీరా అర్థం చేసుకుంది. ఆ బాధ పోగొట్టడం మీరాకు సాధ్యం కానిది. దాని చేయి దాటిపోయింది. నువ్వు మీరా బాధను అర్థం చేసుకున్నా నీ స్వార్థం మీరా బాధను అర్థం చేసుకోనివ్వకుండా చేస్తుంది. దొడ్డమ్మ గావు కేక పెట్టినట్టుగా అంది కాంతం. బాధపడకు కాంతం, నీ మీద నాకు ద్వేషం లేదు. పరిస్థితులకు రాజీపడను నేర్చుకోమంటున్నాను. ఆ రోజు మీరాను నా దగ్గరుంచుకుంటాను, చదువు చెప్పిస్తానంటే నువ్వు ఉంచగలిగేవా? ఎందుకింత అర్థం చేసుకోలేకపోతున్నావు, సర్దుకోలేకపోతున్నావు చెప్పు. కాంతమ్మ దోసిట్లో ముఖం దాచుకుని చంటి పిల్లలా రోధించసాగింది. మీరా ఏమిటా అని కంగారుగా వచ్చింది. బామ్మగారు బామ్మగారు మీరాని వెళ్ళిపోమ్మన్నట్లు సజ్ఞ చేశారు. కాంతం ఊరుకో, ఏమిటది? మీరా చూస్తే కంగారు పడుతుంది. మీరాకు మళ్ళీ ఒకసారి చెప్తాలే, ఊరుకో. ఆవిడ బ్రతిమాలి బుజ్జగించి కాంతమ్మను సమాధానపరిచారు. ఆ గొడవ ఏమిటో మీరా వినకపోయినా అర్థమైపోయింది. ఏదో పుస్తకం చదువుకుంటూ ఉయ్యాల దగ్గరే కూర్చుండిపోయింది. కాంతమ్మకు నిద్ర రాకపోయినా నిద్రపోతున్నట్లు పడుకుంది. మీరా వస్తుందేమోనని బామ్మగారు చాలాసేపు చూశారు. మీరా చదువుకుంటూ ఉండిపోయింది. ఏం చేస్తున్నావు మీరా? బామ్మగారు పిలిచారు. ఏం చెయ్యట్లేదు అంది మీరా అక్కడి నుంచే. విజయ్ పడుకున్నాడా? ఆ ఇలారా ఒక్కదానివి కూర్చున్నావేం? మీరా పుస్తకం పక్కన పెట్టి లేచి వచ్చింది. చిన్నపుచ్చుకున్నట్లున్న మీరాతో ఎలా కదపాలో ఆవిడికి అర్థం కాలేదు. జాలేసింది ఆవిడికి. ఇష్టం లేని పని మీరా చేత ఒప్పించటం బామ్మగారికి సుతమారము ఇష్టం లేదు. కాంతమ్మ కోసం ఆవిడకు అడగక తప్పదు. మొదటి నుంచి మీరా ఖచ్చితంగా చెప్తూనే ఉంది. ఇప్పుడు అదే సమాధానం వస్తుందని ఆవిడికి తెలుసు. అలా ఉన్నావే మీరా, తెలిసినా తెలియనట్లే అడిగారు. ఎలా ఉన్నాను బామ్మ? అంతా విన్నావు కదా మీరా, అమ్మను అర్థం చేసుకోమ్మా. నేనేం వినలేదు బామ్మ. అమ్మని కావాలనే నేను ఎప్పుడూ బాధ పెట్టలేదు. తల్లిని కావాలని ఎవరైనా బాధ పెడతారా? కూతుర్ని తల్లి మాత్రం బాధ పెడుతుందా చెప్పు. అమ్మ ఏం చెప్పినా నీ క్షేమం కోరే కదమ్మా. ఏం మీరా? ఏమిటి బామ్మ? అమ్మ అభిప్రాయం నీకు తెలుసు కదమ్మా. ఏమంటావు? విజయ్కి ఏం భయం లేదు. నువ్వు ఒక ఇంటిదానివైతే ఆ సంతోషంతో ఆ బలంతో మీ అమ్మ విజయ్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. మీరా మాట్లాడలేదు. అది వరకటికి మళ్ళీ పెళ్లి మాటెత్తేసరికి వెక్కి వెక్కి ఏడవటం లేదు. బామ్మగారు వచ్చి కూర్చోమని మాటలు మొదలెట్టేసరికే మీరా ఇలాంటిదేదో జరుగుతుందని అడుగుతుందని గ్రహించింది. అయినా ఈ మధ్య తల్లి మాటలకు అభిప్రాయాలకు భయపడడం కానీ బాధపడడం కానీ మానేసింది. చేతివేళ్ల కేసు చూసుకుంటూ అలాగే ఉండిపోయింది. నువ్వు బాధపడనంటే ఒక మాట అడుగుతాను మీరా. అడుగు బామ్మ. తలెత్తుకుండానే అంది మీరా. అది వరకు ఒకసారి అడిగాను, నువ్వు నాకేం చెప్పలేదు. అమ్మ దగ్గర కన్నా ఎక్కువ చనువుగా నా దగ్గర మసలుతున్నావు. నా దగ్గర నీకు దాపరికం వద్దు, సంకోచించకుండా చెప్పు. నీ నూరేళ్ల జీవితాన్ని కాలరాచిందెవరు? ఈ ముసలబామ్మ దగ్గర అబద్ధమాడుకు, ఏం దాచకుండా చెప్పు తల్లి. నీ జీవితం పూలబాటు చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తానమ్మా. నా మాట మీద నీకు నమ్మకం విశ్వాసం లేవా మీరా? మీరా తల మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగారు బామ్మగారు. దుఃఖాన్ని ఆపుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసి ఓడిపోయింది మీరా. దోసిట్లో ముఖం దాచుకుంది. ఎన్నాళ్ళుగానో నిగ్రహించుకుంటూ వచ్చిన దుఃఖం కట్టలు తెంచుకుంది. మీరా నిన్ను బాధ పెట్టడానికో ఊరుకో బాధ పెట్టడానిక ఊరుకో నువ్వెంత ధైర్యంగా ఉంటావనుకుంటే ఇదేమిటి ఊరుకోమ్మా. కొంతసేపటికి మీరా సర్దుకుంది. నా మీద కోపం వస్తుందా మీరా? నీ మీద నా కోపమా బామ్మ? అసలు నాకెవరి మీద కోపం రాదు. పోనీ ఇది చెప్పు, నా మాట మీద నమ్మకం ఉందా? నమ్మకమే కాదు, చెప్పలేనంత గౌరవం భక్తి ఉన్నాయి బామ్మ. మరి నేను అడిగిన దానికి ఇలా దాటేస్తావేం తల్లి? నేను అర్థం చేసుకోనని అనుకుంటున్నానుగా, అర్థం చేసుకుంటానుగా. ఏం మీరా, నీకు ఇష్టం లేకపోతే నేను ఇంకేం అడగనులే. నేనేం చేశాను? ఏం చేశానని చెప్పను బామ్మ, నాకేం తెలియదు. మీరాకు చాలా ఆవేశం వచ్చింది, ఆవేదన కలిగింది. ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పకపోతే తను మర్చిపోదామనుకున్నది మరువనీయకుండా చేస్తారు. అందుకే అంది మళ్ళీ, విజయ్ పుట్టుకకి నా పుట్టుకకి ఏమిటి తేడా? అమ్మ నమ్మి మెల్లో పసుపుతాడు వేయించుకుంది. నేనెవరిని నమ్మలేదు, మెల్లో పసుపుతాడు వేయించుకోలేదు. ఆ పసుపుతాడు నా మెల్లో లేకపోవడమే నేరమా? అమ్మని ఏదో అంటున్నానని అనుకోకు బామ్మ. అమ్మ ధైర్యంగా ఎప్పుడూ నలుగురిలో తిరగలేదు, నన్ను తిరగనీయలేదు. ఎవరేం అడుగుతారోనని భయం వలనే కదా వివాహమైనా ఎందుకు భయపడింది, నమ్మి మోసపోయింది. మీరా గొంతు దుఃఖంతో పూడిపోయింది.
అమ్మ నా బాధ ఆవేదన ఎందుకు అర్థం చేసుకోదో తెలియదు. నా గురించి తనకెలా బాధ ఉంటుందో, నాకలా కాదా? ఇంకా మాట్లాడలేకపోయింది మీరా. చా ఊరుకోమ్మా, నా తెలివిగా నీ బాధ అర్థం చేసుకున్నాను, అమ్మ బాధ అర్థం చేసుకున్నాను. మీరు కాక ఇంకా నాకెవరున్నారు చెప్పు. మీరిద్దరూ నా రెండు కళ్ళు అయితే విజయ్ నా పంచప్రాణాలను. ఊరుకో, అమ్మకి నేను చెప్తాగా. బామ్మగారి ప్రేమపూరితమైన మాటలతో మీరా తొందరగా తేరుకుంది. మీరా ఇంకా అలాగే కూర్చోవటం చూసిన బామ్మగారు, వెళ్ళి పడుకో మీరా, పొద్దుపోయింది అన్నారు. మీరా వెళ్ళిపోయింది. బామ్మగారికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. కాంతమ్మకి ఎలాగైనా నచ్చ చెప్పాలనుకున్నారు ఆవిడ. ఇంకా ఈ విషయం కదిపి మీరాను బాధించకూడదని కూడా అనుకున్నారు. ఎంతో నిబ్బరంతో ధైర్యంగా ఉన్న మీరాను కంగారు పెట్టడమే అవుతుందనిపించింది ఆవిడికి. మీరా మొదటి నుంచే చెప్పినవి ఆవిడేం మర్చిపోలేదు. ఆనాడు మీరా అన్న మాటకి కాంతమ్మ 3 రోజులు మంచం దిగలేదు. ఆ విషయం బామ్మగారు మర్చిపోలేదు. ఓ చెంప నొప్పులతో బాధపడుతున్నా తనకు పుట్టిన బిడ్డను ఎక్కడ మాయం చేస్తారోనని మీరా ఎంత కంగారు పడింది, ఎంత గొడవ చేసింది ఆవిడ మర్చిపోలేదు. కడుపు తీపి ఎక్కడికి పోతుంది? అయినా మీరాను చూస్తే ఆవిడకేమిటో చాలా చిత్రంగా అనిపిస్తుంది. మీరా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత స్తబ్దుగా ఉండేది. ఆ రోజులు నిన్న మొన్నట్లా అనిపిస్తున్నాయి బామ్మగారికి. మీరా పరిస్థితికి గుండెలు పగిలిపోయి మీరాను తీసుకుని బామ్మ దగ్గరకు వచ్చింది కాంతమ్మ. అసలు విషయం చెప్పకుండా బామ్మగారి కాళ్ళ దగ్గర కూలబడి గొల్లు నేర్చింది. కాంతమ్మ చేత అసలు సంగతి ఏమిటో చెప్పించేసరికి బామ్మగారికి తల ప్రాణం తోక్కొచ్చినంత పనైంది. మీరా స్తబ్దుగా తన విషయం ఏం కాదన్నట్టు కూర్చుండిపోయింది. మీరా లేకుండా కాంతమ్మ చెప్పింది, మీరా నాకేం చెప్పడం లేదు దొడ్డమ్మా, నువ్వే అడిగి తెలుసుకోవాలి. ఎలా అడుగుతావో ఏమో, అది గట్టెక్కకపోతే నేను బ్రతకలేను. బామ్మగారు ఎన్ని విధాలా బుజ్జగించి అడిగినా ఒకటే సమాధానం, నాకేం తెలియదు. నాకేం తెలియనప్పుడు నేనేం చెప్పను అని. మనమేమన్నా షాక్ తిందా అనిపించింది. మనిషేమన్నా షాక్ తిందా అనిపించింది. సారీ, మొదట బామ్మగారికి మళ్ళీ అది కాదనిపించింది. బామ్మగారు 4 రోజులు అడిగినా మీరా ఏం చెప్పకపోవటం చూసి కాంతమ్మ విరుచుకుపడింది. నా మాట లెక్కలేనప్పుడు ఇంక నేనెందుకు, ఈ బాధకు నేను తట్టుకోలేను, ఏదైనా మింగి చస్తాను. కాంతమ్మ ఏడవడం మొదలుపెట్టింది. కాంతమ్మ ఇంక హైదరాబాదు వెళ్ళనంది. మీరా మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. తల్లి ఏమన్నా మౌనంగా ఉండిపోతుంది. కాంతమ్మ ఇంకా హైదరాబాదు వెళ్ళననటంతో వయసు పైబడుతున్నా ఒంట్లో ఓపిక లేకపోయినా మీరాని కాంతమ్మని తీసుకుని మద్రాసు చేరుకున్నారు బామ్మగారు. రోజులు గడుస్తున్న కొద్దీ కాంతమ్మ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బామ్మగారితోటి తల్లితోటి ఏం మాట్లాడకపోయినా ఇంట్లో ఏదో ఒక పని కల్పించుకుని గిరగిరా తిరిగే మీరా ఓ రోజు స్తబ్దుగా కూర్చుండిపోవడంతో కాంతమ్మ కంగారు పడింది. బామ్మగారి నింపాదిగా అడగగా ఏమిటోలా అంది మీరా. ఆ పూట ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేకపోయింది బామ్మగారికి అర్థమైపోయింది. ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కరుగా రకంగా ఉన్నాయి. మీరాని డాక్టర్ పరీక్ష చేసి గంటలో డెలివరీ అవుతుందని చెప్పింది. అంత బాధలోనూ మీరా బామ్మగారి చేతులు పట్టుకుని ఖచ్చితంగా చెప్పింది, బామ్మ ప్రాణంతో ఉన్నా లేకపోయినా ఆ పుట్టిన బిడ్డను నేను చూడాలి, లేకపోతే నేను అనేదాన్ని ఉండను, నన్నెవరూ ఆపలేరు. బామ్మగారు చప్పున మీరా నోటి మీద చెయ్యి ఉంచుతూ, ఛా, ఏం మాటలమ్మా, మీరా అన్నీ సవ్యంగా జరుగుతాయి, ధైర్యంగా ఉండాలి అన్నారు. అక్కడే ఉన్న కాంతమ్మకి నవనాడులు కృంగిపోయినట్టయింది. ఈ 5-6 నెలల నుండి ఆవిడ తల బ్రద్దలయ్యేలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. దాంతో కాస్త మనసు కుదుటపడింది. ఆ ఆశను కూడా ఇప్పుడు మీరా తుడిచిపారేసింది. కూతురి తనకన్నా ఎక్కువ ఆలోచనలతో ఉందని ఆవిడ ఇప్పుడే గ్రహించింది. మీరాకు పుట్టిన బిడ్డను ఏ అనాథ శరణాలయంలోనన్నా ఇచ్చేసి మీరాకు బిడ్డ చచ్చిపోయిందని చెప్పాలనుకుంది. ఒక నర్సుకు డబ్బు ఆశ చూపి మాట్లాడింది కూడా. కానీ మీరా అభిప్రాయాలు ఆవిడికి తెలియవు. క్రిత జన్మలో తను ఏం పాపం చేసుకుందో ఈ జన్మలో తన జీవితం ఇలాగైంది. తను ఏం పాపం చేయకపోయినా ప్రకృతి సిద్ధంగా ఆ పాపం తన మీదనే ముద్రించబడింది. మధ్య పుట్టబోయే బిడ్డ ఏం పాపం చేసింది? ఇంకో ప్రాణిని ఈ సంఘానికి భయపడి అవస్థలు పాలుచేయాలి. తను ఎలాగూ పెళ్లి చేసుకోదు. తను ఇలా అని తెలిసి చూస్తూ ఎవరూ చేసుకోరు. అన్నీ కప్పెట్టి చేస్తారు. పెళ్లి గురించి తన సుందరమైన స్వప్నం కూకటి వేళ్లతో కూలిపోయింది. ఇప్పుడు ఈ పాపం చేసి వచ్చే జన్మకి ఇంకా ఆ పాపాన్ని మోసుకు వెళ్ళలేదు. బ్రతికి బయటపడితే చేయని తప్పుని జీవితాంతం భరిస్తుంది. క్రిత జన్మలో చేసిన పాపం ఈ జన్మతో సరిసమానమైపోవాలి. తను ఎన్ననుకున్న మంచి మనసున్న వాణ్ణి పెళ్లి చేసుకుని తల్లి శేష జీవితాన్ని హాయిగా నిశ్చింతగా తన నీడలో ఆవిడ సంతోషం గడిపేలా చేయాలనుకుంది. ఎన్ని అనుకుంది. బామ్మగారి దగ్గరకు రాగానే బామ్మ అంది మీరా. బామ్మగారి మీరా తలని మురుతూ, బాబమ్మ తెల్లగా ఉన్నాడు, నీ ఒంట్లో ఎలా ఉందమ్మా అని ఆప్యాయంగా అడిగారు.
చాలా తేలిగ్గా ఉంది బామ్మ. బామ్మ అమ్మ ఏది అడగలేక అడగలేక అడిగింది మీరా. ఇంటికి వెళ్ళిందమ్మా, నేనే పంపాను నీకు కాఫీ తీసుకురమ్మని. అది అబద్ధమని మీరాకు తెలిసిపోయింది. బాధగా నిట్టూర్చింది. మీరాని ఇంటికి తీసుకొచ్చిన రోజున కాంతమ్మ అంది, దొడ్డమ్మ మనం వెళ్ళిన రోజునే ఆ లావుపాటి ఆవిడకు కూతురు పుట్టిపోయింది. చూడు, ఆవిడకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారట. ఇంకా కాన్పు వస్తే బ్రతకదన్నారట. వాళ్ళు పెంచుకుంటారట, నర్సు చెప్పింది. దానికి నువ్వు కాస్త చెప్పు మీరా అని మీరా మొహంలోకి చూసిన బామ్మగారు ఇంకా మాట్లాడలేకపోయారు. కాసేపు చూసిన కాంతమ్మ ఇప్పుడు దానికేమీ తెలియట్లేదు. ఎవరికి జవాబు చెప్పుకోగలం? చిన్నతనం వల్ల తానికి తెలియకపోయినా పెద్దవాళ్ళు చెప్తే వినవద్దా? ఆవిడ ఏడుపు గొంతుతో ఆగిపోయింది. మీరా, అమ్మ చెప్పింది నిజమేనమ్మా. నిన్ను చూసుకుని ఏమాత్రం ఉన్న మీ అమ్మ ఉంది. నీ జీవితం ఇలా అయిందంటే. మీరా కళ్ళెత్తి బామ్మగారి ముఖంలోకి చూసింది. ఈ పాపం కూడా ఎందుకు బామ్మ? తెలిసి చేయడం నాకేం చేశాడు మధ్య బాబు? ఆవిడికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయలేదు. ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. కాన్పు కష్టమైతే నిదానంగా అంది. తను చేసిన దొంగతనం బయటపడిపోయినట్టు గిలగిల్లాడింది కాంతమ్మ. ఇంత వివరంగా చెప్పినా నా మాట వినప్పుడు ఇంక నేనెందుకు? ఇంక నేను ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఎందులోనన్నా పడి చస్తాను, ఏడుపు మొదలుపెట్టింది. ఇన్ని ఏడుపులు గొడవలు ఎందుకు బామ్మ? ఈనాడు నన్ను చేయమంటున్న పని ఆనాడు తనే చేస్తే ఇన్ని సమస్యలుండేవి కావుగా. ఎంత మాటన్నావే, ఎంత మాటన్నావే, గుండెలు బాదుకు నేర్చింది కాంతమ్మ. 3 రోజులు మనసం దిగలేదు. ఇంటి ఇద్దరికీ సర్ది చెప్పేసరికి తలప్రాణం తోకొచ్చినంత పనైంది బామ్మకి. మొదటిసారిగా బామ్మగారి ఒళ్ళో తలపెట్టుకుని కరువు తీరా ఏడ్చింది మీరా. తప్పమ్మా, ఏడిస్తే తలనొప్పి వస్తుంది, బాబు లేచాడు చూడు అన్నారు బామ్మగారు మీరాను లేపి సరిగా కూర్చోపెడుతూ. 4 నెలలు రాగానే బోర్లా పడుతున్న విజయ్ 4 నెలలు వెళ్ళబోయే ముందు పొట్టతో కాస్త కాస్త ముందుకు జరగడం మొదలెట్టాడు. ఏవేవో శబ్దాలు చేస్తూ కాళ్ళు చేతులు టపటపా కొట్టుకుంటూ తన బోసినోరంతా తెరిచి నవ్వుతాడు. మీరాకి ప్రపంచమంతా ఆ చల్లని నవ్వులోనే కనిపిస్తుంది. అలాంటప్పుడు అక్కడ ఎవరూ లేకపోతే విజయ్ను పైకి ఎగరేసి పట్టుకుని వాడితో ఎన్నో కబుర్లు చెబుతుంది. అక్కడ తల్లి లేకుండా బామ్మగారు ఒక్కరే ఉంటే పళ్ళు బిగించి సున్నితంగా విజయ్ బొక్క పట్టుకుని సాగదీస్తుంది. ముద్దుగా తల్లి కూడా ఉంటే ముద్దుగా వాడిని చూడ్డానికే సాహసించదు. ఏదో తప్పు పని చేస్తున్నట్టుగా అనిపించేది అలాంటప్పుడే. విజయ్కి 3వ నెల రాగానే బామ్మగారు కంసాలికి బంగారం ఇచ్చారు. గొలుసు మురుగులు మొలక మామిడి పిందులు చేయమని, ఒంట్లో బాండలేదని, ఇదని అదిని చెప్పి విజయ్కి 4 నెలలు వెళ్ళబోయే ముందు ఇచ్చాడు. బామ్మగారు 5వ నెల రాగానే వేద్దామన్నారు. నువ్వు అలాంటి చాదస్తాలు పెట్టుకోవద్దు బామ్మ, నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడే మంచిది అంది మీరా. ఏమిటోనమ్మా నీకు ఆ నమ్మకం? నా పేరు పెట్టద్దు కాంతం అంటే అప్పుడు మీ అమ్మ వినలేదు. నా పేరు పెట్టకపోతే నీ జీవితం బాగుండేదేమో బాధగా అన్నారు బామ్మగారు. అదేమిటి బామ్మ, నీ పేరు బలం వల్లే ఇలా ఉన్నాను, లేకపోతే ఇంకా ఎలా ఉండేదాన్ను? ఏమిటి ఇవాళ ఇలా మాట్లాడుతున్నావు? ఆవిడోసారి కళ్ళు మూసుకు తెరిచి, ఏమిటోనమ్మా? నువ్వు మీ అమ్మ ఒకరికొకరు అంటి ముట్టనట్టు తిరుగుతున్నారు, నేను ఎన్నాళ్ళు ఉంటాను చెప్పు. బామ్మ భయంగా బాధగా అంది. అలా అనుకు బామ్మ, విజయ్ను నువ్వే పెంచి పెద్ద చేయాలి అంటూ బామ్మగారి 2 చేతులు తన 2 చేతుల్లోకి తీసుకుంది. పిచ్చితల్లి, ఎండి నాకు రాలకుండా ఎన్నాళ్ళు ఉంటుందమ్మా? ఎన్నాళ్ళైనా ఉండాలి, ఉంటుంది. నువ్వు అలా మాట్లాడద్దు బామ్మ, నాకు భయం వేస్తుంది. మీరా గొంతు వణుకుంది. నేను ఉన్నా ఏం చేయగలను మీరా? 4 రోజులుగా ఇలా ఉన్నాను, లేచి తిరగలేకపోతున్నా. అయినా అమ్మ నువ్వు ఇంకా ఉంటే ఎలాగా? అమ్మ మాటలు పట్టించుకోక నువ్వే అమ్మను మాట్లాడిస్తుండాలి, అప్పుడు అమ్మకి ధైర్యం చిక్కుతుంది. అమ్మ చూసే చూపు బామ్మకేం తెలుసు. కోపంగా చూడకపోయినా ఆ చూపులకు తట్టుకునే శక్తి లేదు. అమ్మ మీద నాకేం కోపం లేదు బామ్మ, అయినా అమ్మ మీద నాకెందుకు కోపం? ఆవిడేం చేసింది మధ్య? నేను ఏదైనా మాట్లాడితే ఆవిడ కోపం వస్తుందేమోనని ఊరుకున్నాను. అమ్మకు మాత్రం నీ మీద కోపం ఎందుకుంటుంది? నీ భవిష్యత్తు గురించి దిగులు అంతే. నువ్వే అమ్మతో అది ఇది మాట్లాడుతూ సరిగా ఉంటే నెమ్మదిగా తను ధైర్యం తెచ్చుకుంటుంది. మీరా మౌనంగా ఉండిపోయింది. కార్తీక మాసపు చలి గడగడలాడిస్తోంది. తెల్లారగట్ల 4 గంటల నుంచే విజయ్ పడుకోకుండా ఏడుపు మొదలు పెట్టాడు. మీరా ఒళ్ళో పడుకోబెట్టుకున్నవాడు ఊరుకోలేదు. భుజాన్ని వేసుకుని తిప్పింది. ఊరుకున్నట్టే ఊరుకుని మళ్ళీ ఏడవడం ఎందుకో మీరాకు తెలియలేదు. ఒళ్ళు వెచ్చగా ఉందా అంటే అదేం లేదు. బామ్మగారిని లేపుదామా అనుకుని మళ్ళీ ఊరుకుంది మీరా. విజయ్ని చంకనేసుకుని నీళ్ళ పొయ్యి అంటించింది. నీళ్లు పోస్తే పడుకుంటాడేమోనని ఈరోజు బామ్మ శివాలయంలోకి వెళ్దామంది. పొద్దుపోతే చాలామంది వస్తారు, తొక్కిసలాట ఉంటుంది. ఏకాదశి కదా, ఎలాంటి వాళ్ళు వస్తారు అంది. కార్తీక మాసం వచ్చినప్పటి నుండి బామ్మగారు అందరిలా
కాలువ దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టకపోయినా ఇంట్లో బావి దగ్గరే స్నానం చేసి తులసమ్మ దగ్గరే దీపాలు పెట్టుకున్నారు. కాంతమ్మ ఏ పూజ చేయడం మానేసింది. మీరా పరిస్థితి ఇలా అవటంతో ఆవిడికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలంటేనే విరక్తిగా ఉంది. ఆవిడ చిన్నప్పటి నుంచి సుఖం అంటే ఏమిటో, సంతోషం అంటే ఏమిటో ఎరగదు. దేవుడే ఉంటే ఇన్ని బాధలా, ఒకటికి కాకపోతే ఒకటన్నా మంచి